హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అద్భుతమైన వ్యక్తి పేరు రే డాలియో. రే డాలియో ప్రపంచ ప్రసిద్ధి చెందిన గొప్ప స్టాక్ మార్కెట్ ట్రేడర్, ఇన్వెస్టర్ మరియు ఫండ్ రైజర్. ఇతని గురించి ప్రపంచంలోని స్టాక్ మార్కెట్ ట్రేడర్స్కు, హెడ్జ్ ఫండ్ మెయింటైనర్స్కు, ఇన్వెస్టర్స్కు చాలా బాగా తెలుసు, గొప్పగా కూడా చెప్పుకుంటారు. నిజంగా రే డాలియో అతి పేద కుటుంబంలో పుట్టి 2012 నాటికి 160 బిలియన్ డాలర్లు, అంటే సుమారుగా దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు విలువ కలిగిన హెడ్జ్ ఫండ్ ఓనర్గా నిలబడటం అంటే మామూలు విషయం కాదు. 1949 ఆగస్టులో న్యూయార్క్లో పుట్టిన ఇతని తండ్రి జార్జ్ లాంటి ఒక పరికరాన్ని హోటల్లో వాయించే చిరుద్యోగి. కుటుంబ పోషణే కష్టంగా ఉన్నప్పుడు రే డాలియో మరేం ఆలోచించకుండా న్యూయార్క్ సంపన్నులు ఆడే గోల్ఫ్ కోర్టులో ధనవంతులకు గోల్ఫ్ బంతులు అందించే పనిలో 8 సంవత్సరాల వయసులోనే చేరాడు. ఈ పనే అతనిని భవిష్యత్తులో ప్రపంచ కుబేరుణ్ణి చేసింది. అక్కడ ధనవంతులు, ల్యాండ్ లార్డ్స్ అంతా కూడా వాల్ స్ట్రీట్లో స్టాక్లో ఇన్వెస్ట్ చేయడము, ట్రేడింగ్ గురించి చర్చించుకోవడం వింటూ స్టాక్ మార్కెట్పై మక్కువ పెంచుకున్నాడు మన రే డాలియో. ఇలా తను మెల్లగా తనకు వచ్చే జీతాన్ని ఇంట్లో ఇచ్చి, ధనవంతులు విసిరే టిప్పు డబ్బులను స్టాక్ మార్కెట్లో 12 సంవత్సరాల నుండి ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఎంతో ఆప్యాయతను చూపించేటువంటి తన తల్లి 19వ ఏట చనిపోవడంతో ఎంతో చెలించిపోయాడు. తండ్రి కఠినంగా ఉండటంతో తన ఆలోచన విధానం మొత్తం జీవితంలో బాగా డబ్బు సంపాదించేయాలనే తలంపుకు వచ్చాడు. తను చిన్నతనం నుండి ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే దానిని సాధించడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషించేవాడు. ఇలా గోల్ఫ్ కోర్టులో పనిచేస్తూనే అప్పట్లోనే మెల్లగా $300 నార్త్ ఈస్ట్ ఎయిర్లైన్స్ షేర్స్ ద్వారా సంపాదించాడు. తన పెట్టుబడి కంటే 4 రెట్లు ఆదాయం అతి తక్కువ కాలంలోనే రావడంతో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ద్వారా ఈజీగా సంపాదించేయవచ్చు అని అనుకున్నాడు రే డాలియో. ఇక తన స్టాక్ మార్కెట్ జర్నీని ఆపలేదు. ఒకవైపు చదువుకుంటూ $1,000 స్టాక్ మార్కెట్ ద్వారా సంపాదించాడు. ఇలా అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి అతని విజయ పరంపర 1967 నుండి 1969 మధ్య స్టాక్ మార్కెట్ బాగా పతనమైన కాలంలో రే డాలియోకి బాగా లాస్లు వచ్చాయి. ఇదే మొదటి దెబ్బ. దీంతో రే డాలియోకు తను అనుకున్నట్టుగా స్టాక్ మార్కెట్లో జర్నీ అనేటువంటిది కేక్ వాక్ కాదు అని అర్థమైపోయింది. ఈ పాఠమే తర్వాతి కాలంలో ఇన్వెస్ట్మెంట్ ఆర్ ట్రేడింగ్ చేయడంలో పాటించాల్సిన విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేవాడు. 1967-69 సంవత్సరాల మధ్య సంఘటనలు ఒక అత్యుత్తమ ట్రేడర్ కమ్ ఇన్వెస్టర్గా రేను మలిచాయి. ఈ కాలేజ్ సమయంలో తన స్నేహితుని ద్వారా కమోడిటీ మార్కెట్ గురించి తెలుసుకున్నాడు. తక్కువ అమౌంట్తో లేవరేజ్ను ఉపయోగించి ఎక్కువ పెట్టుబడి పెట్టే సదుపాయం కమోడిటీ మార్కెట్లో ఉండటంతో ఎక్కువగా కమోడిటీ మార్కెట్లో ట్రేడ్స్ తీసుకునేవాడు. ఆ తర్వాత అమెరికాలోని గొప్ప యూనివర్సిటీ అయినటువంటి హార్వర్డ్ నుంచి MBA డిగ్రీని సాధించి వివిధ హెడ్జ్ ఫండ్ కంపెనీస్లో జాబ్స్గా చేరాడు. అయితే ఒక కంపెనీలో జరిగిన అవమానంతో స్వతంత్రంగా 1975 బ్రిడ్జ్ వాటర్ అసోసియేట్స్ అనే హెడ్జింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీని ఒక చిన్న ఇంటిలో స్టార్ట్ చేశాడు. మొదట్లో కమోడిటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం, ఇతర దేశాలలోని కమోడిటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టి అనతి కాలంలోనే ప్రపంచ మార్కెట్లో బ్రిడ్జ్ వాటర్ కంపెనీ ఒక నమ్మకమైన సంస్థగా పేరు తెచ్చుకుంది. అయితే మరలా 1980, 81, 82 సంవత్సరాలలో మార్కెట్స్ బాగా పతనమవ్వడం, రే డాలియో ఆలోచనలు వర్కౌట్ కాకపోవడంతో కంపెనీ దివాలా తీసి తన ఎంప్లాయీస్ అందరినీ తీసేయాల్సినటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తను కూడా ఎక్కడో వచ్చాట జాబ్ను ఎదుర్కొని శేష జీవితాన్ని గడుపుదామనే నిర్ణయానికి వచ్చాడు. బట్ ధీరులు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటారు అనే దానికి రే ఒక ఉదాహరణ. అందుకే తను తీసుకున్న నిర్ణయాలు, వాటి పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించి తన తప్పులను సరిదిద్దుకున్నాడు. తన ఆస్తిని అమ్మేసి ఆ డబ్బుతో మరలా ఇన్వెస్ట్ అండ్ ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాతి కాలంలో అద్భుతమైన విజయాలు సాధించి తిరిగి తన కోల్పోయిన సంపదకు 100 రెట్లు ఎక్కువ సంపాదించాడు. అంతేకాదు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన టైమ్ మ్యాగజైన్లో ప్రపంచంలోనే ఇతరులను ప్రభావితం చేయగల 100 మందిలో రే డాలియో ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా నిలిచారు. ఇక్కడ ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలి. ఏమిటంటే, తను పరిపూర్ణమైన ఆలోచనలు చేసి ఇన్వెస్ట్ చేయడానికి ఆయనకు బాగా ఉపయోగపడినటువంటి సాధనం ఏమిటో తెలుసా? మెడిటేషన్. భారతీయులకు చెందినటువంటి మెడిటేషన్. ఈ విధంగా రే డాలియో ఒక అద్భుతమైన ఇన్స్పైరింగ్ క్యారెక్టర్గా ట్రేడర్స్కు ప్రపంచంలో ఒక ఐకాన్గా మిగిలిపోయాడు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు.